डॉक्टर श्रवण दास रोजू చదువుకున్న వ్యక్తి ప్రొఫెసర్ ఆయన ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంతో సహా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఒక ప్రొఫెసరు చక్కగా గ్యారంటీ ఇంకా మాకైతేమో అనుమానం లేకుండే మేడంకు మా మీద ఎంత కోపం ఉన్నా ఆయన మీద ఉండదు ఎందుకంటే మంచివాడు కాబట్టి తప్పకుండా ఆమోదిస్తారు అనుకున్నాం ఇక మా సత్యనారాయణ గారు తెలుసు మీకు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి ఎరుకల కమ్యూనిటీకి సంబంధించి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఆయన ఏమి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాదు గతంలో ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో సేవ చేసింది కాబట్టి ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఒక ఎస్సీ అభ్యర్థి అయినప్పటికీ జనరల్ నియోజకవర్గం నుంచి అక్కడ ట్రేడ్ యూనియన్లో చేసిన సేవలకు అనుగుణంగా అక్కడ ప్రజలు గెలిపించినారు ఈ ఇద్దరి నేపథ్యం కనుక చూసి నిజంగా కూడా ఆవిడ ఆలోచించి ఉంటే సరిగ్గా మనసుతో ఆలోచించి ఉంటే నిర్ణయం ఇట్లా రాకపోతుంది దురదృష్టం ఏంటంటే ఈరోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ గవర్నర్లు అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇంకా సిగ్గుచేట ఎక్కడ అనిపిస్తుంది అంటే అవి అన్నారు నిన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఇట్లాంటి పదవుల్లోకి తీసుకురాకూడదు ఇది కరెక్ట్ కాదు అని ఒక ఉత్తరం కూడా రాసింది అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేనే లేదు ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు సరిగ్గా గవర్నర్ అయ్యే కంటే ఒక రోజు ముందు కూడా ఆమె బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మరి సర్కారీ కమిషన్ స్పష్టంగా చెప్తోంది యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు రాకూడదు గవర్నర్లు కాకూడదని సో ఐఎమ్ ఆస్కింగ్ యూ అండ్ ఆస్కింగ్ ద గవర్నర్ త్రూ ద మీడియా వీళ్ళిద్దరిని అన్ఫిట్ అన్నారు మీరు అన్ఫిట్ అనే మాట వాడినారు ఎవరు అన్ఫిట్ మీరా మీ మోడీయా సర్కారీ కమిషన్ తుంగలో దొక్కిన మోడీ అన్ఫిటా లేకపోతే నిన్నటిదాకా మీకు వర్తించిన న్యాయం ఇవ్వాల వాళ్లకు వర్తించాలంటున్న మీరు అన్ఫిటా తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము ప్రజలకే చెప్తాం ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలను బలమైన గొంతు కలిగిన బిడ్డలను శాసన మండలికి తీసుకొని వస్తామంటే మీకేమి బాధ ఇట్స్ ద రైట్ ఆఫ్ ద గవర్నమెంట్ హూ వీ నామినేట్ ఇస్ ఆర్ రైట్ మంచి వల్ల కాదా మీరు విచారించండి అవును వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం ఉంది తప్పేముంది మీకు లేదా గవర్నర్కు లేదా ఈరోజు కూడా బీజేపీ పార్టీ నాయకురాల్లాగా పనిచేయడం లేదా ఆమె నేను చెప్పేది తప్ప అంటే మీకు వర్తించిన న్యాయం ఇంకోరికి వర్తించాలని ఇది ఎక్కడ పద్ధతి వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్ వి స్ట్రాంగ్లీ కండెమ్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నర్ ఇక్కడే కాదు ఈరోజు మీరు దేశం అంతా చూడండి తమిళనాడు గవర్నర్ ఏమో తమిళనాడు రాష్ట్రం పేరు మార్చేస్తాడు తమిళనాడు గవర్నరు తమిళనాడు రాష్ట్రం పేరే మార్చేస్తాడు ఇంకో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా వారి నిర్ణయాలు వారికి తీసుకుంటారు మరి డెమోక్రసీలో డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి రోల్ లేకపోతే మాకు పాత్ర డిసిషన్స్ మావి కాకపోతే వీళ్ళదే మోడీ గారి ఏజెంట్లదే అయితే ఇది ఎక్కడ వ్యవస్థ నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా మోడీ గారు అన్నారు మొన్న 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఏమన్నాడు రాజ్పత్ పేరు తీసేసి కర్తవ్య పత్ చేస్తున్నా ఎందుకంటే కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి వెళ్ళన్నాడు మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా వైస్రాయి గవర్నర్ ఇవి అవసరమా ఈ దేశంలో డెఫినెట్గా ఆలోచించాలి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి పార్టీలు ఆలోచించాలి గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న పార్టీలను ప్రభుత్వాలను అప్రతిష్ట పాలు చేయాలని ఇంకా ఒక దారుణం చెప్తాను మీకు నేను మరి జ్యోతిరాదిత్య సింధియా గారు రంజన్ గగోయ్ గారు వాళ్ళిద్దరూ నామినేటెడ్ రాజ్యసభ జ్యోతిరాదిత్య సింధియా అక్కడ కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలో చేరుతాడు వెంటనే ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు రాజ్యసభకి అదేవిధంగా అటు సైడా ఇగో ఈయన పేరు బ్రజ్ క్షేత్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఎక్కడ ప్రెసిడెంట్ ఈయన ఉత్తరప్రదేశో ఎక్కను ఆడదికి ఎక్కను ఆడ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్సీగా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసినారు మీకు ఇక మొత్తం ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను ఇగో ఇక్కడనేమో ఇది ఎక్కడ రామ్ సూరత్ రాజ్బర్ ఈయన పేరు ఇవి ఆయన బీజేపీ ఆయన ఆయన కూడా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసి ఎమ్మెల్సీ చేస్తారు ఇగో రాజ్బర్ కరెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు 2022లో ఇప్పుడు నేను చెప్పిన రాజ్బర్ ఆయన పేరేందో 2022లో పోటీ చేసిండు 23లో గవర్నర్ గారు అక్కడ ఆ రాష్ట్ర గవర్నర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు ఇగో ఈయన పేరు సాకేత్ మిశ్రా ఏప్రిల్ 2023 ఇది ఆయన బీజేపీ లీడరు ఆయనను అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేస్తారు ఇగో ఇదే సాకేత్ మిశ్రా గారు
యోగి ఆదిత్యనాథ్ గారు తానా అంటే ఆయన తందానా అంటాడు బీజేపీ నాయకుడు. ఈయన కూడా అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. తర్వాత ఇగో ఇక్కడ ఈయన పేరు లాల్జీ నిర్మల్, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఆయన గారు ఆయన బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, ఆయన ఓకే అట, ఆయన కూడా ఫిట్ అట, కానీ మా వాళ్ళు అన్ఫిట్ అట.